ఈరోజు వాక్య సందేశము, హౌ షల్ వి లివ్ ఫర్ క్రైస్ట్ ఇన్ ద ఎండ్ టైమ్స్. ఈ అంత్య దినాల్లో దేవుని కొరకు ఎలా జీవిస్తే మనం మెలకు కలిగి ప్రభు రాకడ కొరకు సిద్ధపడగలుగుతాం అనేవి 8 విషయాల ద్వారా నేను మీకు వివరించి చెప్పాలనుకుంటున్నాను. మీరు ఈ విషయాల్లో జాగ్రత్త కలిగి ఉంటే ప్రతి విశ్వాసి కూడా ప్రభు యొక్క ముఖదర్శనాన్ని ప్రతి దినము చేసుకుంటాడు, ప్రభు రాకడ కొరకు తను తాను సిద్ధపరచుకుంటాడు, సాతాను యొక్క కుయుక్తుల్లోనికి నడిపించబడకుండా మోసయుక్తమైన లోక తంత్రముల్లో పడిపోకుండా తన ఘటాన్ని తను కాపాడుకోగలుగుతాడు, నిర్జీవ క్రియల్లోకి వెళ్లకుండా శక్తిమంతుడుగా దేవుని ఉజ్జీవంతోనూ దేవుని యొక్క మందస్సుముతోనూ ఆయన సన్నిధితోనూ ముందుకు కొనసాగలుగుతాడు. మొదటిగా ఆర్డర్ యువర్ ప్రయారిటీస్, నీ ప్రాధాన్యతలను క్రమపరచుకోవాలి. నువ్వు దేనికి ప్రాధాన్యత ఇస్తున్నావో అది నీ జీవిత గమ్యాన్ని తప్పకుండా నిర్దేశిస్తుంది. ఎటువంటి అనుమానం లేదు ఈ విషయాల్లో. నువ్వు దేనికి ప్రాధాన్యత ఇచ్చావు ఇప్పటివరకు? అవసరమైన వాటికన్నా అనవసరమైన వాటికి నువ్వు ఎక్కువ సమయం కేటాయిస్తే, అవసరమైన మాటలు మాట్లాడకుండా అనవసరమైన మాటలకు నువ్వు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే, నీ ఆరోగ్యానికి నీ దేహానికి మంచి ఆహారము కాకుండా నీవు అనేకమైన వ్యసనములకు లోబడి ఒకవేళ నీ దేహాన్ని పాడు చేసుకుంటూ ఉంటే, నీ ప్రాధాన్యత నువ్వు మేలైన వాటికి కాకుండా వ్యర్థమైన వాటికి నువ్వు ప్రాధాన్యత ఇవ్వటం వలన నీ జీవితంలో ఎంతో లాస్ అయిపోతున్నావు. ఈ రోజు ఒక యవనస్తులు, యవనస్త్రాలు, పెద్దలు, చిన్నలు కూడా తమ జీవితంలో దేనికి ప్రయారిటీస్, దేనికి ప్రాధాన్యత ఇస్తున్నారో దాన్ని బట్టే వారి జీవితంలో ఇక భవిష్యత్తు అనేది నిర్ణయించబడుతుంది. నీ కుటుంబ జీవితం స్థిరంగా ఉండాలన్నా, నీ ఆత్మీయ జీవితం స్థిరంగా ఉండాలన్నా, నీ వ్యక్తిగత జీవితం స్థిరంగా ఉండాలన్నా, సమాజంలో ఒక మంచి వ్యక్తిగా నువ్వు పేరు ఖ్యాతి సంపాదించుకోవాలన్నా, సమాజంలోనూ అధికారుల మధ్యలోనూ దేశంలో ఒక ఉన్నతమైన స్థానం నువ్వు కలిగి ఉండాలన్నా, ప్రాముఖ్యంగా దేవుని దృష్టిలో నువ్వు యోగ్యమైనటువంటి ఘనమైన పాత్రగా ఉండాలన్నా, నువ్వు దేనికి ప్రాధాన్యత ఇస్తున్నావో దానిని బట్టే నీ జీవితం అనేది ముందుకు కొనసాగుతుంది, నిర్దేశించబడుతుంది. కొంతమంది ప్రాధాన్యత మొదటగా జాబ్ కెరీర్కి ఇస్తూ ఉంటారు, తర్వాత ఫ్యామిలీకి ఇస్తూ ఉంటారు, ఆ తర్వాత దేవునికి. కొంతమందికి దేవుని కార్యంలోకి రావటం అన్నా, దేవుని సన్నిధి ప్రార్థన చేయటం అన్నా, ఆదివారం సహవాసం రావటం అన్నా కూడా టైం బీయింగ్గా కొందరు భావిస్తూ ఉంటారు. అదేదో కొంచెం ఎంటర్టైన్మెంట్, వెళ్ళొద్దాంలే, అదేదో దీవెన వస్తుందంట అన్న భావంతో వచ్చేవారు కూడా సహవాసాలకు లేకపోలేదు. దైవజనమ, నీ ప్రయారిటీ నీ జీవితంలో దేవునికి కాకుండా మొదటగా నీ జాబు, నీ కెరీరు, తర్వాత నీ ఫ్యామిలీ, ఆ తర్వాతనే దేవుడు అనే స్థితికి ఒకవేళ నువ్వు దిగజారిపోయావేమో. అందువల్లనే దేవాత దేవుడు అన్నాడు, మొదటి స్థానం నువ్వు నాకు ఇచ్చినట్లయితే నేను కూడా నీకు అన్ని విషయాల్లో ప్రథమ స్థానం ఇస్తాను అంటున్నాడు దేవుడు. ఒకవేళ మనకు కనబడి నీకు ఏం కావాలి అని కోరుకుంటే చాలా మంది ఏం అడుగుతారో మనం చెప్పుకోవచ్చు. కొంతమంది డబ్బు కావాలి, కొంతమంది పవర్ శక్తి కావాలి, కొంతమంది ఫేమ్ నేమ్ కావాలనుకుంటారు, కొంతమంది సక్సెస్ విజయం కావాలని కోరుకుంటారు. అలానే సొలొమోన్ని దేవుడు అడిగాడు, చిన్న బాలుడిగా ఉన్నప్పుడు, సొలొమోను నీకేం కావాలి, నువ్వు దేని కొరకు ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటున్నావు, అది నువ్వు నన్ను అడుగు, నేను నీకు ఇస్తాను అన్నప్పుడు సొలొమోను శత్రువుల యొక్క ప్రాణాన్ని అడగలేదు కానీ జ్ఞానం కావాలని అడిగాడు. నీ జ్ఞానం నాకు కావాలి ప్రభు, నీ జ్ఞానం ఉంటే నాకు చాలు అన్నప్పుడు దేవుడు అబ్బురుపడ్డాడు, ఆశ్చర్యపోయాడు, సంతోషించాడు. నీ శత్రువుల ప్రాణమును నువ్వు అడగలేదు, వెండి బంగారమును అడగలేదు కానీ రాజ్యాన్ని పరిపాలించడానికి జ్ఞానం అడిగావని అతనికి బుద్ధి వివేక జ్ఞానం కలిగిన ఆత్మనిచ్చి దానితో పాటు అన్నీ ఇచ్చినట్లుగా వాక్యంలో చదువుకుంటున్నాము. కానీ దావీదు దేవుని సన్నిధిలో తన కుమారుడైన సొలొమోను అడిగిన దానికన్నా 10,000 రెట్లు అతి ఉన్నతమైన దాన్ని అడిగి దేవుని సన్నిధిలో పొందుకున్నాడంట. 27:4 యెహోవా యొద్ద ఒక్క వరము అడిగి తిని దానిని నేను వెదుకుచున్నాను, యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. ఈరోజు దేవుని సంఘం అంతా కూడా ఇదే కోరుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఏ భక్తుడైతే, ఏ సహవాసం అయితే, ఏ సమాజం అయితే, ఏ దైవజండైతే ఈ దావీదు కోరుకున్న దాన్ని కోరుకుంటాడో అట్టి వారికి శాశ్వతమైన కృప దేవుడు ఇవ్వటానికి సిద్ధముగా ఉన్నాడు. దైవజనమ, ఇతను అంటూ ఉన్నాడు, యెహోవా యొద్ద ఒక్క వరం అడుగుతున్నాడంట. వరాలు ఇవ్వమని అడిగితే నాకు స్వస్థత వరం ఇవ్వు, నాకు ప్రవచన వరం ఇవ్వు, నాకు ఆ వరం ఇవ్వు, ఈ వరం ఇవ్వమని అడుగుతూ ఉంటాం. ఎందుకంటే ఆ వరాలు మనలోంచి ప్రవహించినప్పుడు ఒక విధమైన సంతోషము, మరొక ప్రమాదం కూడా ఉంది. ఆ వరాల ద్వారా ఏదో గొప్పవాళ్ళు అవ్వాలనుకుంటే అది జరిగే పని కూడా కాదు దైవజనమ. కానీ ఇక్కడ వరముగా భావించాడంట దేవుని సన్నిధిని కలిగి ఉండటమే దావీది. ఎంత అద్భుతమైనటువంటి ప్రార్థన అండి ఇది. ఈ దినాల్లో ఎంతమంది ఈ విధంగా ప్రార్థన చేయగలుగుతున్నారు? ఎంతమంది ఇది కోరుకుంటున్నారు? ప్రార్థనా స్థలాల్లోకి వచ్చినప్పుడు ఏమని నువ్వు ప్రార్థన చేస్తున్నావు?
చేస్తున్నావు. ఉద్యోగం లేదు, చదువు రావాలి, పిల్లలు ఎగ్జామ్లో పాస్ అవ్వాలి, రోగం పోవాలి, కష్టాలు పోవాలి, ఓకే, ఇవన్నీ కూడా నీకు అవసరమని నీ పరలోకపు తండ్రికి నువ్వు అడగక ముందే ఎరిగి ఉన్నాడు. అయితే దేవుడు నీ యొద్ద నుంచి ఆశిస్తుంది ఏంటంటే, ఏ రోజైనా నోరు తెరిచి అయ్యా ఈరోజు నేను ఇలా ప్రార్థనకు వచ్చాను, ఇలా నా జీవితకాలం అంతా నీ సన్నిధికి వచ్చే కృప నాకు అధికం చేయమని అడిగావా దేవుని బిడ్డ, నీ సహవాసంలో ఎదిగే ధన్యత నాకు ఇవ్వు నాయనా, నువ్వు ప్రార్థన చేసుకున్నావా, నీ పరిశుద్ధాత్మలో ఆనందిస్తున్నాను, ఈ ఆత్మ ఆనందాన్ని నేను కోల్పోకుండా నిలకడగా నిలబెట్టుకునే భాగ్యం నాకు ఇవ్వయ్యా నువ్వు అడుగుతున్నావా. నీకు దేవుడు మంచి మనస్సాక్షి ఇచ్చాడు, అయ్యా నేను కలిగి ఉండే నిర్దోషమైన మనస్సాక్షి ఇంకనూ నేను కలిగి ఉంటానని సహాయం చేయమని అడుగుతున్నావా. నీలో నిజాయితీని, నీతిని, పరిశుద్ధతని, ప్రేమను దేవుడు పెట్టాడు. నీకు ఇవ్వబడినటువంటి వాటిలో నువ్వు స్థిరముగా ఉండాలని, దీనిలో నువ్వు విస్తరించాలని, ఫలించాలని కోరుకుంటూ ఉన్నావా? ఇది ఒక వరముగా భావించాడంట దావీదు. ఆయన సన్నిధిని కలిగి ఉండటమే, ఆయన దయను కలిగి ఉండటమే, ఆయన సహవాసాన్ని కలిగి ఉండటమే గొప్ప భాగ్యముగా భావించాడు దావీదు. యెహోవా యొద్ద ఒక్క వరం అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను, యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఇట్టి స్థితిలోనికి దేవుడు తన సంఘమును నడిపించుకొనుగాక. ఆయన ప్రసన్నతను చూడటానికి ఆతృత పడినటువంటి గొప్ప ఆత్మీయ భక్తుడు అని దావీదును గురించి మనం చెప్పవచ్చు. ఇలాంటి వారు ఈరోజు దేవునికి కావాలి. అంత్య దినాల్లో లోకంలో ధనానికి ప్రాధాన్యత, కులానికి ప్రాధాన్యత, చదువుకు ప్రాధాన్యత, ఇవన్నీ కూడా అనేకమైన ప్రాధాన్యతలు లోకంలో పెరిగిపోతూ ఉన్నాయి. ఇలా లోకంలో అనేక ప్రాధాన్యతలు కలిగిన వ్యక్తుల మధ్యలో నువ్వు జీవిస్తూ ఉన్నావు, నేను జీవిస్తూ ఉన్నాను. అయితే మన ప్రాధాన్యత దేవునికి మాత్రమే మనం మొదటగా ఇచ్చుదుముగాక. అంత్య దినాల్లో నీ ప్రయారిటీస్ నువ్వు క్రమపరుచుకోమంటున్నాడు. నీ ప్రాధాన్యతలను క్రమపరుచుకో, అప్పుడు దేవుని రాకడలో నువ్వు మెలకు కలిగి ఎత్తబడతావనేది ఈరోజు వాక్య సందేశము. దేవుని రాకడ కొరకు సిద్ధపడి క్రీస్తు రాకడలో ఎత్తబడే వారి గుంపులో ఉండగోరినటువంటి వారు చేయవలసినటువంటి రెండవ విషయం, స్టాండ్ ఆన్ ది వర్డ్. దేవుని యొక్క వాక్యం మీద మాత్రమే మీ ఆత్మీయ జీవితాలను కట్టుకోండి. మత్తయి సువార్త 24:24-28 వచనాలు, అబద్ధపు క్రీస్తులను, అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుడికై గొప్ప సూచక్రియలను మహత్కార్యములను కనబరచెదరు. ఇదిగో ముందుగా నేను మీతో చెప్పి ఉన్నాను, కాబట్టి ఎవరైనను ఇదిగో అరణ్యంలో ఉన్నాడని మీతో చెప్పినను వెళ్ళకుడి, ఇదిగో లోపల గదిలో ఉన్నాడని చెప్పినను నమ్మకుడి. మెరుపు తూర్పును పుట్టి పడమటి వరకు ఎలాగో కనబడినో అలాగే మనుష్య కుమారుడు రాకడియు ఉండును. పీనుగు ఎక్కడ ఉండును, అక్కడ గద్దలు పోగవును. అంత్య దినాల్లో అబద్ధ బోధకులు, అబద్ధ క్రీస్తులు వస్తారు. కాబట్టి క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు అనే మాటలు మీరు నమ్మొద్దు, కానీ దేవుని వాక్యం ఏం బోధిస్తుందో దాని ప్రకారమే మిమ్మల్ని మీరు స్థిరపరచుకోమన్నాడు. దైవ వాక్యం మీద తన ఇల్లును కట్టుకున్నటువంటి వాడు బండ మీద ఇల్లు కట్టుకున్నట్లుగా ఉంటాడు. పెను తుఫాన్లు గాలులు వచ్చినా ఆ ఇల్లు ఆ వాటమునకు పడిపోకుండా స్థిరంగా ఉంటుంది. వాక్యం మీద నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటే, పరిశుద్ధాత్మ సహాయంతో నువ్వు కట్టుకోగలిగితే ఆ ఆత్మ నిన్ను నీకు వివేచనాత్మగా ఉంటుంది. చెడుని మంచిని గ్రహింపజేస్తుంది, నిన్ను సరైన మార్గంలో నడిపిస్తుంది. కాబట్టి ఆత్మీయ భ్రష్టత్వంలోకి వెళ్లకుండా సంఘము ముందుకు వెళ్లాలంటే, నువ్వు దేవుని రాకుండా ఎత్తబడాలంటే సరైన వాక్యపు పునాది మీద నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవటం అనేది ఎంతో ప్రాధాన్యమైంది, ఎంతో ఉన్నతమైనది. మూడవదిగా, బిలీవ్ ఇన్ ద పవర్ ఆఫ్ గాడ్. దైవ శక్తిని ఎప్పుడు నమ్ము, దేవునిలో గొప్ప కార్యాలు ఉన్నాయని నమ్మి తీరాలి. లూకాసువార్త 1:37 దేవుడు చెప్పినది ఏదైనా నిరర్ధకము కానేరదు. ఆయన చెప్పిన మాట, ఆయన సెలవిచ్చిన మాట నెరవేర్చబడుతుందని దేవుని మాట మీద నమ్మకం ఉంచండి, ఆయన శక్తి మీద నమ్మకం ఉంచండి. నీ దేవుడు ఏమీ చేయలేని వాడేమో అనే అల్పవిశ్వాసం నీలో ఎన్నడూ కూడా రానివ్వద్దు. ఎందుకంటే మార్కుసువార్త 6:1-6 చూస్తే వారు సందేహాలతో అభ్యంతరపడ్డారంట దేవుణ్ణి అంగీకరించడానికి. అందువలన కొద్ది మంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచడు తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయిను. ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపోయిను. యేసు ప్రభువారు ఒక గ్రామంలోనికి వెళ్ళినప్పుడు అనేక మంది తన సందేహాలతో అభ్యంతరపడ్డారంట. అందువలన దేవుడు అంటున్నాడు, కొద్ది మంది రోగుల మీదే చేతులుంచి వారిని స్వస్థపరిచాడు, మరి ఏ అద్భుతము ఆయన అక్కడ చేయలేకపోయాడు. ఎందుకంటే వారి అవిశ్వాసమునకు ఆయన ఆశ్చర్యపోయాడు. కొద్ది అద్భుతాలే, కొద్ది ఆశ్చర్యాలే, కొద్ది మేలే నీ జీవితంలో నువ్వు కలిగి ఉన్నావంటే అది దేవుని ప్రాబ్లం కాదు, నీ ప్రాబ్లం, నీ సమస్య అది. యేసయ్య అద్భుతాలు చేయడానికి వచ్చాడు, కానీ వారి అల్పవిశ్వాసాన్ని బట్టి కొద్ది అద్భుతంలో చేశాడంట. మన దేవుడు విస్తారమైన అద్భుతాలు చేయగలవాడు, ఆశ్చర్యకార్యములు చేయగల శక్తిమంతుడు. ఆయన వస్త్రములో, ఆయన మాటలో శక్తి ఉంది, కానీ కొద్ది అద్భుతాలే చేశాడు, కొద్ది మంది రోగుల్ని స్వస్థపరిచాడంటే అక్కడ వారి అల్పవిశ్వాసాన్ని బట్టి ఇట్టి కార్యం జరిగింది. నీ జీవితంలో గొప్ప కార్యాలు చూడాలంటే గొప్ప విశ్వాసంలోనికి నువ్వు నడిపించబడదు గాక.
దేవుల్లో ఉన్న శక్తిని, ఆయనలో ఉన్న వాగ్దానాలను స్వతంత్రించుకోవడానికి నిన్ను నువ్వు ముందుకు నడిపించుకో దేవుని బిడ్డ. యాకోబు రాసిన పత్రిక 1:6 ఈ విధంగా ఉన్నది. అయితే అతడు ఏమాత్రమును సందేహింపకుండా అడగాలి. ప్రార్థనలో నువ్వు ఏదైనా దేవుని యొద్ద అడిగావంటే సందేహం లేకుండా అడిగితే నీకెంతో మేలు కలుగుతుంది. దేవుని రాకడ కొరకు నిన్ను సిద్ధపరచుకునే వారి గుంపులో ఉండాలంటే నువ్వు చేయవలసిన 4వ కార్యము పర్సిస్ట్ ఇన్ ప్రేయర్. 1 పేతురు రాసిన పత్రిక 5:7 ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు, కనుక మీ చింత యావత్తు కూడా ఆయన మీద మోపిడి ప్రార్థనలో మీరు పట్టుదల కలిగి ముందు కొనసాగాలి. 145:18 తనకు నిజముగా మొరపెట్టి వారందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. తనకు నిజముగా మొరపెట్టి వారికి సమీపముగా ఉంటాడంట. ఆ యొక్క కృప నీకు ఇవ్వబడింది, దాన్ని నువ్వేదో డబ్బించుకొనుకోవాల్సిన పని లేదు. నువ్వు నోరు తెరిచి ప్రార్థన చేస్తుంటే దేవుడు నీ సమీపంగా వచ్చేసాడు. దేవుని స్తోత్రం. ప్రార్థన ద్వారా దేవునితో మన సహవాసాన్ని లోతుగా మనం చేసుకోగలుగుతామని 43:1-2 రాయబడి ఉన్నది. ప్రార్థన ద్వారా సమస్యలను జయించగలుగుతామని 65:2 కూడా మనం చూడగలుగుతున్నాం. 1 పేతురు రాసిన పత్రిక 5:7 చూడగలుగుతున్నాం. ప్రార్థన ద్వారా మన సంతోషము పరిపూర్ణమవుతుందని 16:24 రాయబడి ఉన్నది. ఇది వరకు మీరేమీ నా పేరిట అడుగలేదు, మీ సంతోషం పరిపూర్ణమైనట్లు అడుగుడి మీకు దొరుకును అంటున్నాడు. విజ్ఞాపన ప్రార్థన ద్వారా ఇతరులని కష్టాల్లోంచి బాధల్లోంచి దేవుని సహాయాన్ని వారికి మనం అందించగలమని 12:5 రాయబడి ఉన్నది. పేతురు చెరసాలలో ఉంచబడును, సంఘం అయితే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయుచున్నను. ప్రార్థన వీరు ఇక్కడ చేస్తూ ఉండగా చెరసాలలో ఉన్నటువంటి పేతురు విడిపించబడ్డాడు. మనం ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉంటే ఇతర దేశాల్లోనే మీ బంధువులను దేవుడు విడిపిస్తాడు. ఇక్కడ మనం ప్రార్థన చేస్తూ ఉంటే వెంటిలేటర్స్ మీద ఉన్న హాస్పిటల్లో ఉన్న రోగులను దేవుడు స్వస్థపరుస్తాడు. దేవుని స్తోత్రం. ఆయన శక్తిగల కార్యములు మనం నమ్మి తీరాలి దేవుని బిడ్డ. ఎందుకంటే హృదయ రహస్యంలో దేవుని యొక్క స్వాధీనంలో ఉన్నాయి. నీ మనసులో ఏముందో, నీ హృదయంలో కలవరం ఏంటో, కలత ఏమిటో ఆ దేవాత దేవుడు ఎరిగే ఉన్నాడు. మనం ఒకరి పక్షంగా ఒకరు ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనలో శక్తి ఉంటుంది. ఆ ప్రార్థనలకు జవాబు అనేది మీరు చూడగలుగుతారు. ప్రార్థన ద్వారా మనం బలం పొందుకుంటామని 4:31 రాయబడి ఉన్నది. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించును, అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే దేవుని వాక్యమును ధైర్యముగా బోధించారు అని మనం చూడగలుగుతున్నాం. ప్రార్థన యందు మీరు పట్టుదల కలిగి ముందు కొనసాగిన యెడల అద్భుతమైన దీవెన ఆశీర్వాదాలు మీ జీవితంలో మీరు పొందుకోగలుగుతారు. 5వదిగా రిలే ఆన్ ది హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుడు, ఆదరణకర్తైన దేవుడు, ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు పాపమును గుర్చి నీతిని గుర్చి మనల్ని ఒప్పింపజేసి ఈ రీతిగా మనం ఆత్మీయ జీవితంలో కట్టబడుతున్నామంటే ఆ దైవాత్మ మనలో ఉండటం వలన ఇది సాధ్యమవుతుంది దేవుని బిడ్డలారా. అందువల్ల దేవుని యొక్క ఆత్మ, నిండైన ఆత్మ సన్నిధి కలిగి ఉండాలని మీరు ఎప్పుడూ కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. 2 కొరింథీయుల రాసిన పత్రిక 3:17-18 పరిశుద్ధాత్మ గురించి శ్రేష్టమైన మాటలు ఇక్కడ రాయబడి ఉన్నాయి. 1 థెస్సలోనీయులకు రాసిన పత్రిక 5:19 ఆత్మను ఆర్పకుడి. ఆర్పగలవంట, ఆత్మను ప్రజ్వలింప చేసుకోగలవంట. నీవు ఆత్మను ఆర్పడం అంటే పరిశుద్ధాత్మ కార్యాలు నిర్లక్ష్యపరచడం, అన్ని భాషలు నిర్లక్ష్యపరచడం, దేవుని యొక్క ఆ సన్నిధి ఉన్నదని విశ్వసించకుండా ఓవర్టేక్ చేయటం, ఇవన్నీ కూడా ఆత్మను ఆర్పటమే. నీలో ఉన్న ఆత్మను ఆర్పితే నీ శరీరము దుర్భరమైంది, నీ శరీరము తలంపులు బలహీనమైనవి. నువ్వు ఏదనుకుంటావు అది చేయనివ్వదు నీ శరీరము. నువ్వు ఏది తలుస్తావు అది నీ జీవితంలో అయ్యే విధంగా ప్రేరేపించదు నీ యొక్క శరీరము. నువ్వు ఈ పని చేయాలి రేపు అనుకుంటావు కానీ చేయలేకపోతావు. నిద్ర మత్తు వదిలి ఉదయకాలం లేవాలనుకుంటావు లేవలేకపోతావు. అలవాట్లు మానాలి అనుకుంటావు మానుకోలేకపోతావు. పద్ధతులు మార్చుకోవాలనుకుంటావు మార్చుకోలేకపోతావు. అపొస్తలైన పౌలు అంటున్నాడు, నేనేమి చేయగోరున్నాను అది చేయక ఏమి చేయకూడదో దాన్నే నేను తిరిగి మరలా అదే చేస్తున్నాను. ఈ బలహీనమైన స్థితిని మార్చగలిగిందే పరిశుద్ధాత్మ. ఈ పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటే ఆ తలంపులు, మంచి తలంపులు నీలో స్థిరపరచబడతాయి, మంచి అలవాట్లు నీలో స్థిరపరచబడతాయి. నువ్వు అనుకున్న కార్యం నెరవేర్చబడేంత వరకు నేను పరిగెత్తిస్తూ ఉంటాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఇహలోక సంబంధమైన శ్రమలు, బాధలు, ఇబ్బందులు, హింసలు, ఎత్తైన లోతైన క్రీస్తు యేసు ప్రేమ నుండి నిన్ను దూరం చేయకుండా ఆయనలో అంటుకట్టే విధంగా నిన్ను బలపరిచేది పరిశుద్ధాత్మైనది. ఇక 6వదిగా ప్రాక్టీస్ టఫ్ ఫెయిత్. రోమీలు రాసిన పత్రిక 8:28 ఈ విధంగా వాక్యం ఉన్నది. దేవుణ్ణి ప్రేమించే వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుడికై సమస్తమును సమకూడి జరుగుతున్నదని ఎరుగుదురము. నీ జీవిత కాలంలోనూ ముందుకు వెళ్తున్నప్పుడు ఎన్నో అడ్డులు, ఆటంకాలు, పోరాటాలు వస్తూ ఉంటాయి. అలాంటి సమయంలో నువ్వు గట్టి విశ్వాసం కలిగి ముందుకు కొనసాగాలి. వాటన్నిటిని జయించడానికి నీకు ఆయుధం ఏదైనా ఉన్నది అంటే అది విశ్వాసమే దేవుని పెట్టారా. దేవుని మీద ఉన్న విశ్వాసం ద్వారా ఈ లోకాన్ని, లోకంలో ఉన్న వాటిని నువ్వు అధిగమించగలుగుతావు. ప్రభు రాకడ కొరకు నిన్ను సిద్ధపరచుకోగలుగుతావు. 7వదిగా కీప్ ఎన్ ఎటర్నల్
ప్రాస్పెక్టివ్. హెబ్రీలు రాసిన పత్రిక 11:13 నీతిని గూర్చి ఆ నిత్య జీవాన్ని గూర్చినటువంటి ఆలోచన నీ మనసులోంచి ఎప్పుడు కూడా నువ్వు పోనివ్వద్దు. నువ్వు అనుకోవాలి, ఈ లోకంలో నేను పరదేశిని యాత్రికుడు, ఇలా అనుకుంటూ నువ్వు బ్రతకాలంట. లేదంటే నీ ప్రాణం ఎప్పుడు కూడా భూ సంబంధమైన వాటి మీదే తిరుగుతూ ఉంటుందన్నమాట. దేవుని కార్యాలకు ప్రాధాన్యత లేకుండా నీ మనసు ఎప్పుడు వీటి వెంట, నీ బీరువాలో ఉన్న డబ్బెంట, నీ ఇంట్లో ఉన్నటువంటి నగలెంట, నీ యొక్క భూములు, నీ ఆస్తులు, నీ సంపాదన వీటి చుట్టూనే పరిభ్రమిస్తూ ఉంటుంది. అలా కాకుండా నిత్య జీవంపై నీ ఆత్మ పరిభ్రమించాలి అంటే నువ్వు అనుకోవాలి, ఈ లోకంలో మేము పరదేశులము, యాత్రికులు. ఇలానే అనుకున్నారంట భక్తులైన వారందరూ. హెబ్రీ 11:13 వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులము యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి పొందారు అని రాయబడి ఉన్నది. కొలొస్సీయులు రాసిన పత్రిక 3:2 పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మీ మనస్సుని పెట్టుకోవద్దని దేవాతి దేవుడు మాట్లాడుతున్నాడు. 1 యోహాను రాసిన పత్రిక 2:15-17 కూడా స్పష్టంగా దైవవాక్యములు ఎంతో అద్భుతంగా రాయబడి ఉన్నాయి. దయచేసి మన చివరిగా 8 లుక్ ఫర్ జీసస్, దేవుని కొరకే మనం ఎదురు చూడాలి. ఆ యేసయ్య రాకడ కొరకే మనం ఎదురు చూడాలి. 1 యోహాను 3:3 కూడా ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్లుగా తనను తాను పవిత్రపరుచుకొని ముందుకి కొనసాగలుగుతాడని కూడా దైవవాక్యము మనకు బోధిస్తున్నది. 1 యోహాను 2:15 ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైను ప్రేమింపుకుడి ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపడమ్మమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చునవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిల్చును. దైవజనమ, ఇటువంటి తాత్పర్యము కలిగి మనల్ని మనం సిద్ధపరచుకోవడం ఎంతో మంచిది. ఈరోజున దేవాతి దేవుడు మనతో మాట్లాడుచున్న మాట, ఇదిగో నేను త్వరలో రాబోతూ ఉన్నాను, నా కొరకు మెలకువ కలిగి మీరు జీవించండి అంటున్నాడు. ఏ ఏ విషయాల్లో మనం మెలకువ కలిగి ఉండాలనేవి 8 విషయాలు మనం తెలుసుకున్నాం ఈ రోజున. మొదటిగా ప్రయారిటీస్, మన యొక్క ప్రాధాన్యతల్ని క్రమపరచుకోవాలి. రెండవదిగా దేవుని వాక్యం మీదే మిమ్మల్ని మీరు స్థిరపరచుకోండి. మూడవదిగా దేవుని యొక్క శక్తి మీద ఆధారపడండి. నాలుగవదిగా ప్రార్థనలో మనం పట్టుదల కలిగి ముందుకు కొనసాగాలి. ఐదవదిగా పరిశుద్ధాత్మ పైన మనము ఆధారపడాలి. ఆరవదిగా విశ్వాసం, టఫ్ ఫెయిత్. కొన్ని సమయాల్లో మనం మామూలు విశ్వాసం కలిగి ఉంటే మనం తొట్టిల్లిపోతామేమో కానీ గొప్ప విశ్వాసం మనం కలిగి ఉండాలి. ఏడవదిగా నిత్య జీవం పైన మన మనస్సు. ఈ లోకంలో మనం ఏమనుకోవాలి, పరదేశులము యాత్రికులము అని మనము ఈ లోకంలో జీవిస్తూ పరిశుద్ధమైన వాటి మీద, నిత్యము ఉండే వాటి మీద, వాడబారిన వాటి మీద, అక్షయమైన వాటి మీద మన మనసు నిలుపుకుని ముందుకు వెళ్తే తప్పకుండా ఆ భక్తుడు ఆత్మీయ పరుగు పందంలో పరిగెత్తగలుగుతాడు. ప్రభు రాకడ కొరకు తను సిద్ధపరచుకోగలుగుతాడు. దేవుని రాకడలో ఎత్తబడగలుగుతాడు. 8వదిగా లుక్ ఫర్ జీసస్, దేవుని వైపు ఎదురు చూస్తూ ఆయన సన్నిధిలో ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే ఆయన అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ, నీతితోనూ, భక్తితోనూ మనం బ్రతుకుతూ ఉండాలి. యేసు కొరకే ఎదురు చూస్తూ మన జీవితాల ముందుకు కొనసాగిన ఎడ్ల శక్తివంతమైన, విజయవంతమైన క్రైస్తవ జీవితంను జీవించగలుగుతావు. భూమి మీద నువ్వు ఒక మంచి భక్తుడుగాను, గొప్ప విశ్వాసిగాను, ఆత్మలో మండేబిడ్డగా ఉండాలి అంటే ఈ 8 విషయాలు నీ జీవితంలో నువ్వు అప్లై చేయగలిగితే నువ్వు ధన్యుడు అవుతావు దేవుని బిడ్డ. ఈ సమయంలో అందరూ లేచిలబడి దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. యవన బిడ్డ, నీ ప్రాధాన్యత ఎప్పుడు కూడా ల్యాప్టాప్, ఆ సెల్ ఫోను, ఆ వ్యర్థమైన సంభాషణలు అయితే జీవితంలో చాలా నష్టపోతావు, అది నీకు తగదు అంటున్నాడు దేవుడు. అన్నిటికన్నా మొదటగా నువ్వు ప్రాధాన్యత దేవునికి, దైవ కార్యాలకి, దేవుని సన్నిధికి ఇచ్చిన ఎడల ఆయన మాటలు నీలో ఉన్న ఎడల నువ్వు బహుగా ఫలిస్తావు. మీరు నా యందును, నేను మీ యందును ఉన్న ఎడల మీ సంతోషం పరిపూర్ణమైనట్లు నా నామంలో ఏది అడిగినా నేను ఇస్తానని దేవాతి దేవుడు అంటున్నాడు. మీ రెండు చేతులు పైకెత్తి హృదయం తెరిచి, అయ్యా నేను అన్ని విషయముల్లో మెలకు కలిగి నీ రాకడ కొరకు నన్ను నేను సిద్ధపరచుకోవడంలో నన్ను బలపరచండి నాయన. నా ప్రాధాన్యతలు క్రమపరచుకుంటానయ్యా. ఇంతవరకు కూడా అనేకమైన వ్యర్థమైన వాటికి నేను ప్రాధాన్యత ఇస్తే నన్ను క్షమించండి నాయన. విలువైన వాటికి నేను ప్రాధాన్యత, ప్రయారిటీస్ మేలైన వాటికి ఇవ్వడానికి నాకు సహాయం దయచేయండి అయ్యా. వాక్యం పైన నన్ను అంటుకట్టండి, విశ్వాసంలో నన్ను అంటుకట్టండి అయ్యా, ప్రార్థనలో నన్ను అంటుకట్టండి నాయన. నిత్య జీవము పరలోక సన్నిధి వైపే చూసే ధన్యత నాకు ఇవ్వండి అయ్యా. యేసు వైపే చూస్తూ ఈ పరుగు పందిలో ముందుకు సాగే ధన్యత నాకు దయచేయండి నాయన. నీ కృపా వాత్సల్యతలో నచ్చే భాగ్యము నాకు దయచేయండి అయ్యా అని
నువ్వు ప్రార్థన చేస్తుండగానే దైవ ప్రత్యక్షత పొందుకుంటావు దేవుని బిడ్డ. ఈ ప్రార్థన దేవునికి ఎంతో ఇష్టమైనటువంటిది. ఈ ప్రార్థన దేవుని దృష్టికి అంగీకారయోగ్యమైనది. పరిశుద్ధ సర్వశక్తిమంతుడా, నీ నామానికి కనపరుస్తున్నానయ్యా. నీ పరిశుద్ధ నామమునకు మహిమ చెల్లిస్తున్నాను. ఈ సమయంలో నా ప్రియ ప్రభువ, ఇంతవరకు నీ వాక్య సందేశాన్ని విన్న నీ ప్రజల హృదయాల్లో ఈ పరిశుద్ధ వాక్యలు బలముగా స్థిరపరచండి. ఈ వాక్యలు వారి జీవితాల్లో మేలుగా మార్చండి. అవి వారి అలవాటుగాను వారి అభిప్రాయముగాను మార్చండి. వారి ఇష్టవస్తులు అన్నిటికన్నా దేవుని వాక్యమును ప్రేమించి హత్తుకొని గనపరిచే భాగ్యము దయచేయండి. నీ మహోపకారములతో నింపండి. సోదరులు పడుకున్న సకల దుష్టత్వం నుంచి కాచి కాపాడండి. మెలకు కలిగిన క్రైస్తవుడు దీవించబడతాడంటున్నావు నాయన. మెలకు కలిగిన క్రైస్తవులు సోదరులు పడకుండా తప్పించబడతారంటున్నావు నాయన. ఆత్మీయ జీవితంలో మెలకు కలిగి ఉజ్జీవాన్ని కోరుకునే వారు దైవ దర్శనం పొందుతారంటున్నావు నాయన. నీ ప్రత్యక్షతలు పొందుకొని నీ మహిమలు చూసే కృప నీ ప్రజలకు దయచేయండి, బలపరచమని యేసుక్రీస్తు శక్తిగల నామములో అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ తండ్రి, ఆమేన్.